అనేది ఉంది నిద్రపోతున్నాయి ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ పడిపోయాయి కానీ ప్రాణాత్మ ఆడుతూ ఉందిగా నేనున్నానుగా కాబట్టి ఇప్పుడు నేను ప్రాణాత్మ ఇద్దరమా ఇక్కడే ఉపనిషత్తు ఒక మెలిక విప్పుతుంది ఈ ప్రాణాత్మనే నేను నేనే నా నుండే ప్రాణం బయటికి వ్యక్తమైంది గుర్తుపెట్టుకోండి అంటే ఈ ప్రాణాత్మ హిరణ్య గర్భుడు ఎవడైతే షోడశ ప్రపూర్ణుడున్నాడో వాడు కళలన్నీ లాగేసుకుని కేవలం ప్రాణాత్మగా ఉన్నాడు లోపల నిద్రలో కానీ ప్రాణముందన్న సంగతి బుద్ధికి తెలియదు మనసుకు తెలియదు ఎవరి లోపల ఏం జరుగుతుంది తెలియదు కదా కానీ నేను ఎలా ఉన్నాను ఆ ప్రాణాత్మతో సంబంధం కూడా లేకుండా నేను ఆనందంగా ఉన్నాను చిదానందరూప శివోహం శివోహం నిద్రలో ఎలా ఉన్నాం ఆనంద స్వరూపమై ఉన్నాం ఆనందం ఏ విషయాలు లేవు విషయము లేదు విషయీ లేడు ఏమీ లేదు విశ్వం లేదు విషయాలు లేవు విషయీ లేడు విష్ణువు లేడు అన్నీ ఉడికిపోయాయి అక్కడ అది నిష్కళ అందుకనే ఇక్కడ అంటున్నారు అనమాట ఎప్పుడైతే ఆ నిష్కళ స్వరూపాన్ని చూసాము ఇక్కడేంటి షోడశ కళ ప్రపూర్ణుడైన హిరణ్య గర్భుణ్ణి మనం గుర్తించి అక్కడి నుంచి ఇంకా ముందుకు దాటితే ఈ కళలన్నీ లేవు ప్రాణాత్మగా బయటికి వచ్చాడు వాస్తవమైన సత్యమేంటి నేనే ఆ నేననేటువంటి యథార్థమైన సత్యంలో ఆ శుద్ధ చైతన్యంలో ప్రాణము వికల్పమే ప్రాణాత్మ వికల్పుడే హిరణ్య గర్భుడు వికల్పుడే వాడి నుండి బయటికి వ్యక్తమైన ఈ పంచదశ ఇవి కళలన్నీ వాడితో కలిపి షోడశ కళలు అన్నీ జస్ట్ వికల్పాలే మాయా ఆ మాయ తెగిపోతే అక్కడ ఉండేది శుద్ధ చైతన్యం అక్కడ ఏంటనంటే ఏష అకలహ అకలహ ఈ కళలు లేనివాడు నిష్కళ అమృత భవతి ఇక వాడు ఏమైపోతున్నాడు అమృత వాడికి ఇక మరణ ధర్మం లేదు మరణ ధర్మమైన ఈ మనోబుద్ధులు చిత్తము అహంకారం ప్రాణాలు దేహము ఇంద్రియాలు ఈ ప్రకృతి వికృతి లేకపోతే ఈ వ్యవహారాలు అవి ఇవి ఇవి ఏవీ లేవు ఇవన్నీ శాంతమైంది ఉపశాంతోయమాత్మా అన్నీ పడిపోయాయి ఇప్పుడు అన్నీ పడిపోయినప్పుడు ఇక్కడ అంటారనమాట శంకర్లు ఒక అద్భుతమైన శ్లోకం భాష్యంలో చెప్తారు వివదత్స్వేవ నిక్షిప్య విరోధోద్భవ కారణం తై సంరక్షిత సద్బుద్ధి సుఖం నిర్వాతి వేదవిత్ అద్భుతమైన శ్లోకం భాష్యంలో ఆయన అంటారు వివదత్స్వేవ వి నిక్షిప్య వివదత్సు అంటే ఈ వివాదాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎందుకు వీళ్ళకి వివాదాలు వస్తాయనంటే అంటే వాళ్ళు విరోధోద్భవ కారణం అంటే వివదత్సు విరోధోద్భవ కారణం అంటే వివదత్సు అని అంటే వివిధాలుగా చూస్తున్నారు వీళ్ళు ప్రపంచం అలా కనపడుతుంది వాళ్ళకేంటి ఏ ప్రపంచం ఉంది దేవుడు ఎక్కడున్నాడయ్యా చూపించు అని అంటాడు కనిపించేది ప్రపంచం కదా దేవుడు అంటావేంటి దేవుడు లేడు ప్రపంచమే అని ఒకడంటాడు ఒకడంటాడు అబ్బబ్బ కాదు ఈ ప్రపంచం ఉంది దీనంతా నడిపే దేవుడు పైన ఉన్నాడు అంటాడు ఒకడు పైన దేవుడున్నాడు ప్రపంచం ఇక్కడుందంటాడు ఒకడు ఇదొక వివాదం ఇంకొకడు అంటాడు ఏ ఈ ప్రపంచం లేదు దేవుడు లేడు అంతా ఒట్టిదే అంటాడు ఒకడు ఒకడంటాడు ఈ ప్రపంచంలోనే దేవుడున్నాడు నువ్వు వెతిక పట్టుకో అంటాడు ఒకడు ఇవన్నీ ఈ వివిధాలు దేనికొచ్చాయి విరోధోద్భవ కారణం ఇక విరోధాలు నా దేవుడే దేవుడు నువ్వు చెప్పిన దేవుడు దేవుడు కాదు కాబట్టి నువ్వు నా మతం మార్చుకో ఈ మత మార్పుళ్ళు హత మార్పుళ్ళు ఇవన్నీ దేనికి వస్తాయి విరోధోద్భవ కారణం తై సంరక్షిత సద్బుద్ధి సుఖం నిర్వాతి వేదవిత్ ఎవడైతే వైదిక సిద్ధాంత శాస్త్రాలని చక్కగా గురువు సన్నిధిలో కూర్చొని ఆకలింపు చేసి శ్రవణ మనన నిధిధ్యాసనాదులు చేస్తాడో వాడు సుఖం నిర్వాతి వేదవిత్ వాడు వీటన్నిటిని దాటి వాడు నవ్వుకుంటాడు వీళ్ళందరి వాదనలు చూసి ఎందుకని తత్వం ఒక్కటైనటువంటి స్వరూపంలో నిలబడ్డాడు కాబట్టి ఇక్కడ ఆరో మంత్రం అంటున్నారు అస్మిన్ ప్రతిష్ఠితాహ అసలు మూలమది ఆ మూలం తం వేద్యం పురుషం వేద ఎవడైతే ఆ పురుషుణ్ణి ఈ విధంగా గుర్తిస్తున్నాడు ఏ విధంగా నిర్గుణ నిరాకార శుద్ధమైన తాత్విక చైతన్యంగా ఎవడైతే గుర్తిస్తున్నాడో సత్యంగా వాడు ఇంకా మృత్యుని మృత్యు గురించి వాడి దగ్గర చెప్పాల్సిన అవసరమే ఉంది అన్నింటినీ దాటిపోయిన తర్వాత వాడికి మృత్యు గురించి పెద్ద చర్చ ఏంటి వాడు దేహమే కాదని దాటిపోతే ఇక నీకు మృత్యువు లేదయ్యా నీకు అమృతం అనాల దేహమే వాడు కాకుండా అయిపోయిన తర్వాత ఇక మృత్యు ప్రస్తావన ఎందుకు మృత్యు గురించి మాట ఏంటి ఇంకా ఏ ఇంకా అక్కర్లేదు ఇంకా అవన్నీ లేదు అందుకనే ఇప్పుడు ఏడో మంత్రంలో ఆ గురువుగారి దగ్గర గురువుగారు చెప్పేస్తున్నారు ఇప్పుడు పూర్తి చేస్తున్నారు తాన్ హో వాచ వాళ్ళందరికీ చెప్పి ఏ తావదేవ అహం ఏ తత్పరం బ్రహ్మ వేద ఇంతవరకు నేను గుర్తించాను అంటే ఇప్పుడు వాళ్ళ మీ అందరికీ డౌట్ రావచ్చు ఇంతవరకే నేను గుర్తించానంటే ఇంకా బోల్డ్ ఉందేమో అని వెంటనే ఆ గురువుగారు అన్నారు ఇంతకంటే గుర్తించవలసింది ఏమీ లేదు నా అతహా పరమ స్థితి ఎందుకని పరాత్పర స్వరూపమైనప్పుడు ఇంకా అంతకంటే పరమేముంది పరాత్పరం అంటే ఇప్పుడు ఏదైతే మనం పరం అనుకుంటున్నామో దీనికంటే పరతరమైనటువంటి దానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమీ లేదు ఉత్తమం అక్కడికి వెళ్ళి చేరిపోయాం ఇంక ఇంతకంటే గుర్తించవలసింది ఏదీ లేదు కాబట్టి ఇంకొక మంత్రం ఉంది ఆఖరి మంత్రం కాబట్టి ఈ రకంగా గురువు పరాత్పరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ తత్వాన్ని ఆవిష్కరించి శిష్యులకు అప్పచెప్పారు ఇప్పుడు శిష్యులు గురువు గారికి వారి యొక్క కృతజ్ఞతలు ఎలా చూపిస్తారు చూడండి పితా యహ అస్మాకమ విద్యాయా పరంపారం తారయసి నువ్వే తండ్రి అయ్యారు మాకు ఇంతకంటే తండ్రి ఎవరున్నారు అందుకనే త్వమేవ మాతాచ పితా త్వమేవ అన్నారు కాబట్టి ఇక్కడ పిత అంటే ఐదుగురు తండ్రులు ఉంటారట మనకు మన స్మృతి అంటుంది జనకశ్చోపనేత య విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పంచైతేపితరస్మృతాహ ఐదుగురు తండ్రి సమానులట ఎవరు జనక పుట్టించినవాడు అర్థమైందే తండ్రి సమానుడు ఏంటంటే వీడి తండ్రి కదా తండ్రి సమానుడే ఎందుకంటే వీడేం పుట్టించలేదు అన్నము వీడి శరీరంలోకి వెళ్ళింది వీర్యమైంది అందులో ఒక కణం తయారైంది వీడేం చేయలేదు వీడి తండ్రి తండ్రి సమానుడంతే వీడు కాదు పుట్టించింది అసలు దాత ఎవరు గతి భర్త ప్రభు సాక్షికి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజం అవ్యయం అహం వాడు అసలు పిత అసలు తండ్రి వాడు కాబట్టి వీడు ఉరికినే ఉపాధి అంటే నిమిత్త ఉప నిమిత్త పిత అంతేగాని సత్యపిత కాదు వీడు నిమిత్త మాత్రమే తండ్రి అంతే బస్ కాబట్టి జనక ఒకడు ఉపనేత ఉపనయనం చేసిన వాడు తండ్రి లేడనుకోండి మేనమామ చేయిస్తారు ఉపనయం అవునా తండ్రి లేకపోతే మేనమామ మేనమామ కూడా లేరనుకోండి చిన్నాన్న కూర్చుంటారు లేకపోతే పెద్దనాన్న కూర్చుంటారు ఎవరో ఒకళ్ళు ఎవరైతే ఉపనయనం చేస్తారో వాళ్ళు తండ్రి వాళ్ళు కూడా తండ్రి సమానులే తర్వాత విద్యాం ప్రయచ్చతి విద్య నేర్పే ఆచార్యుడు వాడు కూడా గురువే తండ్రే తర్వాత అన్న అన్నదాత ఎవరైతే అన్నం పెట్టారో వాడు తండ్రి అంటే ఎందుకు అన్నదాత తండ్రి అని అంటే తండ్రి వాడు అన్నాన్ని తిని ఇదిగో ఈ అన్నమయ దేహాన్ని తయారు చేశాడు దీనికి వాడు ఎలా తండ్రి లాంటి వాడు అంటున్నామో ఈ అన్నమయ దేహానికి అన్నం పెట్టి దీన్ని కాపాడినవాడు లోపల ఉండేవాడిని కాపాడినవాడు తండ్రి సమానుడే కాబట్టి అన్నదాత భయత్రాత భయం నుండి బయటపడేసిన వాడు అంటే ఈ లోకల్లో భయం ఏంటి అసలు భయం మృత్యువే భయం మృత్యు అనే భయం నుండి బయటపడేసిన వాడు భయం అంటే అసలు భయం ఏంటి తెలుసా అండి మృత్యు అంటే భయం కాదు మృత్యు అయిన తర్వాత మళ్ళీ పుడతామే మళ్ళీ చేస్తామే సంసారమే భయం అంటే మళ్ళీ పునరాగమనం మళ్ళీ చావడం మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఏంటి కర్మ దీని నుంచి బయటపడాలి ఆ బయటపడేసిన వాడెవడు పంచైతే పితర స్మృతాహజ జ్ఞాని ఒక ఋషి మాత్రమే బయటపడేయగలడు भवति नमः परम ऋषिभ्यः नमः परम ऋषिभ्यः